హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ త్రివికేక్స్ ఇన్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఎగ్తో మనం పేస్ట్రీ బేస్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. లాస్ట్ వీడియోస్లో మీకు చూపించాను కదా ఎగ్లెస్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది. సో ఇప్పుడైతే ఎగ్తో ప్రిపేర్ చేసుకొని చూపిస్తున్నాను అనమాట. నేను ఏ విధంగా చూపిస్తున్నానో అదే విధంగా మీరు యాస్టీజ్గా ఫాలో అయితే పర్ఫెక్ట్ బేస్ అనేది మీకు రెడీ అవుతుందండి, కేక్ బేస్ అనేది. సో ఇప్పుడైతే ఫస్ట్ అయితే నేను బటర్ పేపర్తో గ్రీస్ చేసుకొని, అంటే ఆయిల్ గ్రీస్ చేసుకొని బటర్ పేపర్ని అయితే ప్లేస్ చేసుకుంటున్నాను ఒక టిన్ తీసుకొని. ఇప్పుడు నేను తీసుకున్న టిన్ వచ్చేసి 7 ఇంచెస్ టిన్ అండి, కొంచెం హైటెడ్గా ఉంటుంది. సో ఆ టిన్ అయితే తీసుకున్నాను. కేక్ టిన్ అయితే గ్రీస్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా. నెక్స్ట్ అయితే మనము ఇంగ్రీడియంట్స్ గురించి చూపిస్తున్నానండి. ఇప్పుడైతే డ్రై ఇంగ్రీడియంట్స్ అయితే తీసుకున్నాము. ఒక బౌల్ తీసుకొని మన దగ్గర ఒక జల్లెడ ఉంటుంది కదా, జల్లెడ కూడా పెట్టుకొని అందులో 1 కప్పు మైదా తీసుకోవాలండి. ఇదైతే 250 ml కప్ అనమాట. సో మీరు 250 ml తీసుకోండి. మనకి 200 ml కప్స్ ఉంటాయి అండ్ 240 ml కప్స్ కూడా ఉంటాయి, జాగ్రత్తగా చూసుకోండి అనమాట. సో నెక్స్ట్ అయితే ఇందులో బేకింగ్ పౌడర్ అయితే యూస్ చేస్తున్నానండి. బేకింగ్ పౌడర్ అనేది 1 టీ స్పూన్ వేసుకున్నాను అండ్ బేకింగ్ సోడా అనమాట. సో బేకింగ్ సోడా అనేది 1/2 టీ స్పూన్ ఇది వేసుకున్నాను. మీకు నేను యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి. మళ్ళీ చాలామంది ఏంటంటే కామెంట్ సెక్షన్లో అడుగుతారు, వేయింగ్ మిషన్ మీద చెప్పచ్చు కదా, వేయింగ్ స్కేల్తో గ్రామ్స్లో చెప్పండి అని చెప్పి. ఫస్ట్ నేను కప్స్లో చెప్పేటప్పుడు కప్స్లోనే మీరు మెజర్ చేసుకోండి, తర్వాత నేను గ్రామ్స్లో కూడా చెప్తాను, దాన్ని కూడా మీరు తర్వాత చూసుకోవచ్చు. ఓకేనా? మళ్ళీ ఇదే కన్వర్ట్ చేయండి అంటే చేయలేను. నేను ఏ రెసిపీ ఫాలో అవుతానో అదే రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నానండి. మీకు గ్రామ్స్లో చెప్పేటప్పుడు గ్రామ్స్లో చేసుకోండి, మీకు కప్స్లో చెప్పేటప్పుడు కప్స్ మెజర్మెంటే తీసుకోండి. ఓకేనా? ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఫస్ట్ డ్రై ఇంగ్రీడియంట్స్ అనేవి జల్లించుకొని పక్కన అయితే పెట్టేసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకో బౌల్ తీసుకొని అందులో 3 eggs అయితే తీసుకున్నానండి. 3 eggs తీసుకొని అందులో చిన్న పించ్ ఆఫ్ సాల్ట్ అయితే వేసుకోవాలి. సో వేసుకున్న తర్వాత అందులోనే మనము వెనిలా ఎసెన్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే బట్టర్స్కాచ్ కావాలంటే బట్టర్స్కాచ్ ఎసెన్స్, లేదు మీకు స్ట్రాబెర్రీ కావాలంటే స్ట్రాబెర్రీ ఎసెన్స్. మీకు ఏ కావాలి అంటే మీరు ఏ పేస్ట్రీ బేస్ని ప్రిపేర్ చేయాలనుకుంటున్నారో ఆ ఎసెన్స్ని అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ మూడింటిని కూడా మనము మంచిగా బీట్ చేసుకోవాలండి, ఫోమీగా బీట్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 స్పీడ్లోనే బీటర్ స్పీడ్ అయితే పెట్టుకొని బీట్ చేసుకుంటున్నానండి. మంచిగా బీట్ చేసుకుంటే ఎంత మనకి ఫోమీగా బీట్ చేసుకుంటే కేక్ అనేది అంత ఫ్లఫీగా వస్తుంది. నేను ఇక్కడ షుగర్ అనేది పౌడర్ కింద తీసుకుంటున్నానండి. సో మనకి షుగర్, మనము ఓన్లీ షుగరే తీసుకోవాలి అనుకుంటే ఇక్కడ మనము 1/4 కప్పు అంటే 3/4 కప్ అయితే యూస్ చేసుకోవాలి, లేదు షుగర్ పౌడర్ అంటే 1 కప్ యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏ విధంగా చెప్తున్నానో అదే విధంగా చేయండి. మళ్ళీ తర్వాత 1 కప్ షుగర్ తీసేసుకొని కరగలేదు అని చెప్పి మళ్ళీ అంటే రెసిపీ ఫెయిల్ అయిపోయింది, మీరు బాగా చెప్పలేదు అని అనుకోండి. నేను ఏ విధంగా చెప్తున్నానో అదే విధంగా మీరు ఫాలో అవ్వండి. ఓకేనా? మనకి ఇక్కడ షుగర్ పౌడర్ ఎందుకు తీసుకుంటున్నానంటే నేను షుగర్ పౌడర్ అనేది కొంచెం ఈజీగా మనకి కరిగిపోతుంది అనమాట. షుగర్ అనేది కొంచెం టైం పడుతుందండి, మళ్ళీ అందులోనే చిన్న చిన్న షుగర్స్ అనేవి ఉండిపోతే మన కేక్ అనేది ఫ్లాప్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అందుకని చెప్పి షుగర్ పౌడర్ని తీసుకోండి. మీరు కావాలంటే షుగర్ని కూడా తీసుకోవచ్చు, కాకసేపు కాకపోతే కాసేపు అంటే కొంచెం ఎక్స్ట్రా బీట్ చేయాలన్నమాట, కొంచెం ఎక్స్ట్రా టైం అనేది బీట్ చేసుకోవాలి. షుగర్ కరిగేంత వరకు బీట్ చేసుకుంటేనే మనకి కేక్ అనేది బాగా వస్తుంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, మీరు నార్మల్గా ఫోమీగా బీట్ చేసుకుంటే సరిపోద్ది, పీక్స్ అంటే స్టిఫ్ పీక్స్ వచ్చేంత వరకు బీట్ చేయాల్సిన పని ఏమీ లేదండి. నార్మల్గా మీకు ఇప్పుడు ఏ విధంగా చూపిస్తున్నాను అదే విధంగా బీట్ చేసుకొని అందులోనే 25 ml ఆయిల్ అయితే తీసుకుంటున్నానండి. నేను ఇక్కడ 25 ml తీసుకుంటున్నాను, బాగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా? అంటే అది 1/2 కప్ అనుకోగలరు, అందులో 1/2 అనుకోగలరు, అది 50 ml కప్ అండి. సో 50 ml కప్లో 25 ml అంటే 1/2 తీసుకున్నాను అనమాట. సో ఈ దీన్ని కూడా మనం బాగా బీట్ చేసుకొని కలిపిసి అయితే పక్కన పెట్టుకోండి. డ్రై ఇంగ్రీడియంట్స్ అనేవి తీసుకున్నాం కదా, సో వాటిని కూడా మనము ఇందులో మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఇందులో నేను ఎటువంటి మిల్క్ కానీ ఇంకా ఏమి వాటర్ కానీ ఏం కూడా మిక్స్ చేయట్లేదండి. ఇప్పుడు నేను చెప్పిన విధంగా నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ తీసుకోండి, ఎక్స్ట్రా ఏమి తీసుకోవాల్సిన పని ఏమీ లేదు. ఇక్కడ మీరు బీట్ చేసాం కదా, సో బీటర్తో మనకి ఇంకా పని ఏమీ ఉండదండి. మీరు కావాలంటే బీటర్తో కూడా బీట్ చేసుకోవచ్చు, అంటే మిక్స్ చేసుకోవచ్చు.
బీటర్తో మిక్స్ చేయడం వల్ల ఏంటంటే ఓవర్గా మిక్స్ అయిపోవడం వల్ల మనకి కేక్ అనేది ఎక్కువ ఫ్లఫీగా రాదండి, కొంచెం లైట్గా వస్తుంది అనమాట. సో అందుకని చెప్పి ఇక్కడ నేను విస్కర్ అయితే యూజ్ చేస్తున్నాను, మీరు కూడా విస్కర్ని యూజ్ చేయండి. లేదు విస్కర్ మా దగ్గర లేదు అంటే స్పాచ్యులా ఉంటుంది కదా, ఆ స్పాచ్యులాతో కటింగ్ ఫోల్డ్ మెథడ్లో మనమైతే మిక్స్ చేసుకోవాలన్నమాట. సో అప్పుడు మనకి కేక్ అనేది చాలా బాగా మెత్తగా స్పాంజీగా వస్తుంది అనమాట. మనం ఇక్కడ విస్కర్తో కలిపినా లేదంటే స్పాచ్యులతో కలిపినా కూడా ఓవర్ మిక్స్ అయితే చేయకూడదండి. ఓవర్ మిక్స్ చేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు మనకి ఫోమీగా ఉంది కదా బ్యాటర్ అనేది, సో అట్లా కాకుండా కొంచెం పల్చగా అనేది అయిపోతుంది అనమాట బ్యాటర్. సో అప్పుడు ఏంటంటే మనకి కేక్ అనేది ఫ్లఫీగా రాదు. చూసారా మనం ఇక్కడ విస్కర్తో మిక్స్ చేసుకోవడం వల్ల ఫోమీగానే ఉందన్నమాట బ్యాటర్ అనేది. సో అప్పుడు మనకి కేక్ బ్యాటర్లోకి మిక్స్ చేసినా కూడా, అంటే టిన్లోకి షిఫ్ట్ చేసిన తర్వాత కూడా మనకి కేక్ అనేది బాగా పొంగడము, మంచిగా స్పాంజీగా రావడము అనేది జరుగుతుంది. లేదు మనం ఓవర్గా మిక్స్ చేసేసామనుకోండి బ్యాటర్ అనేది కొంచెం పల్చగా అయిపోయి మనకి కేక్ అనేది ఫ్లఫీగా రాదనమాట. సో ఇప్పుడైతే మిక్స్ చేసుకున్నాం కదా, నెక్స్ట్ అయితే ప్రీహీట్ చేసుకోనండి. ఇక్కడ నేను ప్రీహీట్ అనేది ముందు చేయలేదు, ఇప్పుడే చేస్తున్నాను. మీకు ఇక్కడ మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అదే తీసుకోండి. నాకైతే ఇక్కడ బిర్యానీ బేసిన్ అయితే ఉంటుంది అనమాట, సో అందుకని చెప్పి అదే ప్రీహీట్ చేసుకుంటున్నానండి. లోపల నేనైతే ఇసుకనైతే వేసుకున్నాను. మీరు కావాలంటే మీకు కొంచెం దలసరిగా ఉంది కింద అడుగు భాగం అంటే మీరు ఏమి యూజ్ చేయకపోయినా పర్లేదు, ఒక స్టాండ్ అయితే పెట్టుకొని ప్రీహీట్ అయితే చేసుకోండి. నేను ఇక్కడ ఐ ఫ్లేమ్లో పెట్టుకొని ప్రీహీట్ చేసుకుంటున్నానండి, ఎందుకంటే ఎక్కువ అంటే ఐ ఫ్లేమ్లో పెట్టామంటే కొంచెం వేగంగా అయిపోద్ది కదా ప్రీహీట్ అనేది. సో అందుకని చెప్పి, ఎందుకంటే బ్యాటర్ కూడా మిక్స్ చేస్తాం, ఎక్కువసేపు బయట ఉండకూడదు బ్యాటర్ మిక్స్ చేసిన తర్వాత. ఎక్కువ టైం బయట ఉండడం వల్ల ఏంటంటే బబుల్స్ అనేవి ఎక్కువ ఫామ్ అయిపోతాయండి. సో అప్పుడు మనకి తర్వాత ట్యాప్ చేసేటప్పుడు బబుల్స్ అనేవి బ్రేక్ అయిపోయి మనకి కేక్ అనేది బాగా రాదనమాట. సో అందుకని చెప్పి ఎక్కువసారి ట్యాప్ కూడా చేయకూడదండి. ఒక 2 times 3 times ట్యాప్ చేసేసి మనము ముందుగా ప్రీహీట్ చేసుకున్నాం కదా, ఆ బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకోవాలన్నమాట కేక్ టిన్ అనేది. సో మనం అది ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టేసానండి, తర్వాత దాన్ని మీడియం ఫ్లేమ్లో ఒక 35 to 40 minutes అయితే బేక్ చేసుకుంటే మనకి కేక్ అనేది చాలా బాగా పొంగుతుంది అనమాట. సో నేనేం చేశానంటే ఒక 25 minutes ఓపెన్ చేశాను అనమాట లిడ్, అప్పుడు కొంచెం లోపలికి వెళ్ళిపోయింది, లేదంటే కొంచెం పైకి బాగా వచ్చేది కేక్ అనేది. సో బాగా బేక్ అయిపోయింది అనమాట. తర్వాత అయితే మనము బయట తీసుకొని కొంచెం చల్లగైన తర్వాత కేక్ అనేది డీమోల్ చేసుకోవాలండి. మనం వేడిగా ఉండేటప్పుడు డీమోల్ చేసామంటే కేక్ అనేది పీస్ పీసెస్గా అయిపోతుంది అనమాట, అంటే విడిపోతుంది కేక్ అనేది బాగా రాదనమాట కట్ చేయడానికి. సో అందుకని చెప్పి కేక్ అనేది చాలా బాగా కూల్ అయిన తర్వాత డీమోల్డ్ అనేది చేసుకోవాలి. మనము సైడ్స్ ఉంటుంది కదా, సైడ్స్కి కొంచెం స్క్రాప్ చేసుకుంటే సరిపోతుందండి, కేక్ అనేది ఈజీగా డీమోల్డ్ అయిపోతుంది, ఎందుకంటే కింద మనం బటర్ పేపర్ వేసాం కదా. సో ఈజీగా వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ అయితే బటర్ పేపర్ అయితే తీసేసుకున్నాం, చూడండి ఎంత బాగా వచ్చిందో, మాడిపోకుండా కూడా వచ్చిందనమాట. సో ఎక్కువ టైం బేక్ చేసుకుంటే ఏంటంటే ఐ ఫ్లేమ్లో పెట్టి బేక్ అంటే బేక్ అయినా కూడా కింద అడుగు అనేది మాడిపోతుంది అనమాట. సో అందుకని చెప్పి మనం మీడియం ఫ్లేమ్లోనే ఒక 30 minutes బాగా బేక్ చేసుకుంటే ఈజీగా మనకి బేక్ అయిపోతుందండి కేక్. సో సైడ్కి ఒక బ్రౌన్ పార్ట్ ఉంటుంది కదా, అది కూడా మనం కట్ చేసేసుకుంటున్నాము. మీరు కావాలంటే కట్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. నేను లైట్గా పైన కూడా లేయర్ అనేది చిన్నది కొంచెం అది అంటే అంతగా బాగోదు కదా, సో ఈ వెనుక కట్ చేసేసుకుంటున్నాను అనమాట. మీరు కట్ చేసుకోవాలంటే కట్ చేసుకోండి, లేకపోతే లేదు, ఈవెన్గా వస్తే ప్రాబ్లమే లేదు. ఓకేనా, కొంచెం నాకు లోపలికి వెళ్ళిపోయింది కాబట్టి నేను కొంచెం సైడ్కి పైన అనేది తీసుకున్నానండి. చూడండి కేక్ కట్ చేసి చూపించాను కదా, 3 layers కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనము కేక్ అనేది ఎంత బాగా బ్యాటర్ మిక్స్ చేసామంటే అంత బాగా కేక్ అనేది వస్తుంది. బ్యాటర్ అనేది ఓవర్గా మిక్స్ చేసేసామంటే కేక్ అనేది బాగా రాదండి. నేను ఏ విధంగా చెప్పానో ఆ విధంగానే ట్రై చేయండి. మీకు ఏ విధంగా వచ్చిందనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి, చాలామందికి యూజ్ అవుతుంది కదా. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయడం అసలు మర్చిపోతుందండి. నేను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో బేకింగ్ వీడియోస్ అనేవి డైలీగా పెడుతూ ఉంటాను, చాలామంది హోమ్ బేకర్స్కి చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇప్పటి వరకు చూసిన వాళ్ళకి వీడియో నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోద్దండి. మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.